తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వ రంగ సంస్థలను బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రేపు జరగబోయే భారత్ బంద్ కు వ్యాపార సంస్థలు అన్ని విద్యా సంస్థలు వాణిజ్య సంస్థలు మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వ్యవసాయ చట్టాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం పోర్టు ప్రైవేటీకరణ, కొన్ని బ్యాంకులను విలీనం చేయడం, అత్యంత ప్రజాదరణ పొందిన ఆంధ్ర బ్యాంక్ను నామరూపాలు లేకుండా చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో ప్రధాన రంగమైన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలు తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేయాలని చూడడం, దానికి ఉత్తరాదిన రైతాంగం యొక్క ఓని దీక్షతో ఉద్యమం చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బ్యాంకుల్ని ఇప్పటికే కొన్ని బ్యాంకుల్ని విలీనం చేసి మనకి అత్యంత ప్రజాదరణ కలిగిన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మిగిలిన బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ప్రధాన రంగమైన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా సాగు చట్టాలను తీసుకురావడం, దానికి మరి ఉత్తరాదికి సంబంధించిన రైతాంగం అంతా కూడా మొక్కవని దీక్షతో ఇవాళ ఢిల్లీ వేదికగా చేసుకుని ఉద్యమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వ్యవసాయంలో కూడా ప్రైవేట్ రంగాన్ని తీసుకురావాలి. తద్వారా రైతులపైన ప్రైవేట్ రంగానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి పెత్తనం వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ రెండు కార్యక్రమాలని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు కానీ రైతాంగం కానీ అనేక పార్టీలు కానీ అన్నీ కలిసి రేపు 26వ తారీఖున భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అనపత్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్న వ్యాపార సంస్థలకు కానీ విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ ఉద్యోగుల్ని కానీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఇదంతా ఏదైతే రేపు భారత్ బంద్ తలపెట్టిన కార్యక్రమం ఉందో అది ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి ప్రజలు సహకరించి రేపు భారత్ బంద్ని సంపూర్ణంగా విజయవంతం చేసి ఈ కార్యక్రమాలు చేపట్టడం పట్ల నిరసన తెలియజేయాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ రేపు ఈ బంద్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. తద్వారా నిరసనని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలి. తద్వారా మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు బంద్ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాము.